నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. అలమేలుమంగ హరి అంతరంగ చర్చా కార్యక్రమమునకు స్వాగతం. పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం ఈ ఘట్టాలను మృదుమధురంగా ఆహ్లాదభరితంగా తెలియజేయడానికి పండితులు ఇచ్చటికి విచ్చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఈ పండితులను గురించి పరిచయం చేసుకుందాం. శ్రీ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు గారు భద్రాచలం. వీరు ఉభయ వేద వేదాంత పండితులు. భద్రాచల దేవస్థానంలో వేదపారాయణదారుగా పనిచేస్తున్నారు. శ్రీ రంగి సత్యనారాయణ గారు. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. కేంద్రీయ విద్యాలయంలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డీ. శ్రీమతి టీకే చూడామణి గారు హైదరాబాద్. వీరు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారంలో భాగంగా బాల్యం నుంచి తిరుప్పావై ఇంకా అనేక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ధార్మికోన్నతికి పాటుపడుతూ ఉంటారు. శ్రీ కేటీవి రాఘవన్ గారు తిరుపతి. వీరు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్ర అధ్యాపకులు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో సనాతన ధర్మాన్ని గురించి అనేక ప్రవచనాలు చేస్తూ ఉంటారు. స్వామి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 12 సంవత్సరములు తపస్సు చేసి శ్రీ మహాలక్ష్మిని దక్కించుకున్నాడు. మరి పద్మ సరోవరంలో ఆవిర్భవించిన తల్లి ఎవరు? ఈ ఆకాశరాజు తనయ్య ఎవరు? నిజానికి మనం గనక వెంకటాచల మహాత్మ్యం చూసినా, వెంకటేశ్వర స్వామి యొక్క ఉపోద్ఘాతాలు ఏం చూసినా కూడా ఇది ఒక జగన్నాటకంలా అనిపిస్తుంది. చాలా అందమైనటువంటి ఒక అద్భుతమైన భగవంతుని లీలగా అనిపిస్తుంది. నిజానికి వీరి తపస్సు చేయడమే. రాముడు తపస్సు చేశాడు అంటే అవతారం ఎత్తాడు కాబట్టి మానవావతారం తపస్సు చేశాడు అనుకోవచ్చు. కృష్ణుడు తపస్సు చేశాడన్నా అవతారం కాబట్టి, జన్మ కాబట్టి తపస్సు చేశాడు అనుకోవచ్చు. మరి సాక్షాత్తుగా వైకుంఠ విరక్తుడై ఈ లోకమునకు దిగిన శ్రీనివాసుడు తపస్సు చేయవలసిన అవసరం దేనికి? చేస్తే ఎవరి గురించి చేయాలి? శ్రీనివాసుడి కంటే పరతత్వం ఏది? మరి మహాలక్ష్మి తపస్సు చేసింది, ఆవిడ దీనికి చేసింది. ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారు తప్ప వేరే తపస్సు కొనసాగలే. ఇక్కడ ఇందులో ఒక అద్భుతమైనటువంటి ఒక రహస్యం దాగి ఉన్నది. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఒకరి కోసం ఒకరు ఎంత పరితపిస్తారో చెప్పేటట్లుగా సాగే ఒక నాటకంగా అనిపిస్తుంది. ఏ లక్ష్మి వైకుంఠ విరక్తుడైన పరమాత్మ దగ్గర నుంచి తాను భూలోకానికి తరలి వచ్చిందో మీరు ఇందాక అడిగినట్లుగా, ఆ తల్లే మళ్ళీ కరవీరపురంలో కొద్ది కాలం తపస్సును ఆచరించి పాతాళ లోకంలో భగవంతుని యొక్క మారురూపైనటువంటి కపిల మహాముని ఆశ్రమంలో కొద్ది కాలం తపస్సు చేసి మళ్ళీ ఆ భగవంతుని యొక్క తపస్సుకి మెచ్చి తాను పద్మంలో ఆవిర్భవించి తనకు కొత్త జన్మను పొందింది. అది తమాషా, అవతారం కాదు. లక్ష్మీదేవి మళ్ళీ ఆవిర్భవించుట ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క దగ్గర నుంచి ఆవిర్భవించినట్టుగా మన పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో శ్రద్ధ అనేటువంటి నీటి నుండి ఆవిడ ఆవిర్భవించింది. స్వారోచిష మన్వంతరంలో హిరణ్య అనే పేరుతో అగ్ని నుండి ఆవిర్భవించింది. అలా ఈనాడు పద్మం నుండి ఆవిర్భవించింది కాబట్టి పద్మ అనే పేరుతో ఆవిడ పొందింది. అంటే సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మియే పద్మావతిగా ఆవిర్భవించింది. అయితే ఆకాశరాజు తన ఎవరు అనేది ప్రశ్న. తిరుచ్చానూరులో అర్చామూర్తిగా వేయించేసి ఉన్న అలర్మేల్ మంగకి అక్కడ పద్మావతి అని పేరు. ఆవిడ పూర్తిగా శ్రీదేవి యొక్క అవతారంగా తాను ఇక్కడ ఉన్నది. శ్రీనివాసమూర్తి ఏ పరిణయోత్సవం పేరుతో అమ్మను అనుమను చేపట్టాడో ఆ తల్లి పద్మావతి భూదేవి అంశగా ఆకాశరాజుకు దొరికి భూదేవి స్థానంలో ఆ పద్మావతి, శ్రీదేవి స్థానంలో తిరుచ్చానూరు పద్మావతి కలిసి పద్మావతి అలర్మేల్ మంగా సమేతంగా శ్రీనివాస పెరుమాళ్ళు ఇక్కడ వేయించేసి ఉన్నాడని మనకి స్థానిక సంప్రదాయాల వల్ల, చరిత్ర వల్ల, పురాణముల వల్ల తెలిసినటువంటి అంశం. సత్యనారాయణ గారు, తిరుమలలో నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామివారికి నిత్యము కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా తిరుచానూరులో నిత్య కళ్యాణం జరుగుతుంది ఆ మహారాజ్ఞికి, శ్రీ మహాలక్ష్మీదేవికి. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి గొప్ప విశేషాంశాలను సమన్వయపరిచి చెప్పండి.
కళ్యాణం అంటే మంగళప్రదమైన విషయాలు. కళ్యాణం అంటే మనం చెప్పుకునేది ఇక్కడ వివాహం. నిత్య కళ్యాణం మనకు మూడు స్థలాల్లో జరుగుతుంది. అది శ్రీనివాస మంగాపురం, అలల్మేల్ మంగాపురం, అలాగే తిరుమల కొండపైన. ఈ మూడు చోట్ల కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆయన కళ్యాణ చక్రవర్తి. మరి అక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది, ఇంకొక చోట జరగకూడదా? అలాగే తిరుచానూరులో కూడా జరుగుతోంది కదా, ఇది ఎలాగా అంటే తిరుచానూరులోనే పాంచరాత్ర ఆగమ ప్రకారంగా కార్యక్రమాలన్నీ నడుస్తాయి. అదే తిరుమల కొండపైన జరిగే స్వామివారికి సంకల్పంలో కూడా శ్రీభూ సమేత అని చెబుతారు. ఇక్కడ పద్మావతి సమేత అని చెప్పినట్లుగా అక్కడ శ్రీభూ సమేత అని చెప్పి వైఖానసాగమోక్త ప్రకారంగా అక్కడ కార్యక్రమాలన్నీ నడుస్తాయి. కాబట్టి అక్కడ నడిచే కార్యక్రమం వేదోక్తము, పురాణోక్తము, దర్శనీయము అయినట్లే తిరుచానూరులో జరిగే కళ్యాణము కూడా దర్శనీయము, ఫలదాయకము. అలాంటి ప్రభువుకి ఒక్కచోట ఏమిటి, అర్చామూర్తిగా ఊరూర గ్రామ గ్రామంలో కూడా అలాంటి కళ్యాణాలు జరగాలి. ఈ కళ్యాణాలతోటి జగత్ కళ్యాణం జరుగుతుంది అని చెప్పి మనమంతా కూడా భావిస్తూ ఉంటాం. భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి ప్రాణిలో తల్లీనంగా ఉండి అందరినీ బ్రోచేవాడు కనుక ప్రతి చోట కూడా అర్చామూర్తిగా వారికి అర్చనలు జరగాలి. ఇక్కడ జరిగినా అదే ఫలం, మన ఊళ్ళో జరిగినా అదే ఫలం. అర్చామూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామికి వైఖానసోక్త ప్రకారంగా జరిగిన అదే ఫలం, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా కళ్యాణం జరిగిన అదే ఫలం. చూడమని గారు, తిరుమల క్షేత్రం అణువణువున పవిత్రమైనటువంటిది. ఎన్నో తీర్థాలు, ఎన్నో ఉద్యానవనాలు, అందులో ప్రత్యేకించి నారాయణగిరి ఉద్యానవనంలో 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాల పేరిట అత్యద్భుతంగా వైభవంగా జరుగుతుంది ఆ మహోత్సవ కార్యక్రమాలు. దాని గురించి వివరించగలరా? 5000 సంవత్సరాలకి పూర్వమే జరిగినటువంటి వృత్తాంతాన్ని, అప్పుడు జరిగినటువంటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఉత్సవాన్ని అయ్యో ఇప్పటి ప్రజలకు కూడా దర్శింపచేస్తే బాగుంటుందే అనేటువంటి ఒక ఆలోచన, అందుకోసం పద్మావతి పరిణయాన్ని చేస్తున్నారు. అయితే మీరు అన్నారే నారాయణ వనంలో జరిగింది అనేటువంటిది. ఇప్పుడు ఆ నారాయణ వనం దాకా వెళ్ళి చేయట్లేదు, తిరుమలలోనే మాడవీధుల్లోనే నైరుతి దిశగా అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి వివాహ వేదికని ఏర్పాటు చేసి అక్కడే చేసేస్తున్నారు. మరి ఎందుకండి అంత దూరం వెళ్ళట్లేదు, ఇక్కడ చేస్తే ఎలాగంటే మనకి పెద్దలు ఒక సత్ సంప్రదాయాన్ని చెప్పారు. ఏమిటి అంటే మనం ఆ దేవుడి దాకా వెళ్ళక్కర్లేదు, ఆయన ఏ దిశగా ఉన్నాడో ఆ దిశగా తిరిగి నమస్కరిస్తే చాలు. ఎప్పుడు జరిగింది ఇది అని అంటే వైశాఖ మాసంలో శుద్ధ నవమి, దశమి, ఏకాదశి, అంటే కళ్యాణం జరిగింది దశమి కాబట్టి దానికి ముందు రోజు, తర్వాత రోజు, ఒక 3 రోజులు అదే మాసంలో ఆ 3 తిథులు దశమికి ముందు, దశమికి తర్వాత కలిసి వచ్చేలాగా చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయంగా ఉంది. ఈ నారాయణ వనానికి ప్రతీకగా మనం గుర్తుంచుకోవలసినవి 2 విషయాలు. నారాయణ వనానికి ప్రతీకగా ఇప్పుడు ఉండేటువంటి నారాయణగిరి స్వామి యొక్క క్షేత్రంలోనే నైరుతి మూలగా ఉండేటువంటి స్థానం, అక్కడ చేయడము అనేటువంటిది ఒకటి. ఏం చేస్తారు అక్కడ ఆ రోజు? వధూవరులనిద్దరిని కూడా తీసుకొని వస్తారు. ఆ రావడంలో కూడా ఒక విశేషం ఉంది. స్వామి 3 రోజులు 3 విభిన్నమైనటువంటి విశేషమైనటువంటి వాహనాల్లో తానేమో ఎంత చెప్పినా మగ పెళ్లివారు అనేటువంటి దర్పం ఆయన ఇప్పటికి కూడా చూపిస్తూనే ఉన్నాడండి. అందులో 3 రోజులు 3 వాహనాల్లో బయలుదేరి వస్తారు. అమ్మవారు మాత్రం ఎప్పుడు దంతపు పల్లకీలో చక్కగా ముద్దుల పెళ్లి కుమార్తెగా బయలుదేరి సిగ్గులు వలకపోస్తూ అమ్మ వస్తూ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది అక్కడ. ఇరుపక్షాల వారి యొక్క ఆ ఋషి ప్రోక్తమైనటువంటి ఆ సిద్ధాంతాన్ని అంతటినీ కూడా, ప్రవరలన్నిటినీ కూడా చాలా అందంగా వాళ్ళు చెప్తారు. తర్వాత మాలని మార్చడం అనేటువంటిది కూడా, అమ్మకి వేసినటువంటి మాలని స్వామికి, స్వామికి వేసినటువంటి మాలని అమ్మకి వేయడం అత్యద్భుతంగా జరుగుతుంది. రాఘవన్ గారు, జనశ్రుతిలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిగినప్పుడు దానికి సంబంధించి చుట్టుపక్కల ఉండేటటువంటి ఊళ్ళలో ఒక్కొక్క చోట ఒక్కొక్క దివ్యమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే జరిగాయో ఆ పేరుతోనే ఆ ఊళ్ళు కూడా పిలువబడుతున్నాయి. ఆ ఊళ్ళు, ఆ దివ్యమైన కార్యక్రమాలు ఏంటో
దయచేసి చెప్పండి. జానపద ఐతిహ్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజెప్పాల్సినటువంటి ప్రశ్నను మీరు వేశారు. ఇప్పుడు పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయము నారాయణ వనంలో జరిగింది కాబట్టి పరిణయోత్సవానికి విచ్చేసినటువంటి దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు, పండితులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఇంకా ఒకళ్ళేమిటి ఎంతమంది సృష్టిలో ఉన్నారో వాళ్ళందరూ విచ్చేశారు. వారందరూ కూడా అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో నివసించారు. వాళ్ళ యొక్క నివాసాన్ని బట్టి, వారు ఉన్నటువంటి ప్రదేశాలను బట్టి అక్కడ వాటికి పేర్లు రావడం అనేటువంటిది జరిగింది. శ్రీసుఖ మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది కాబట్టి తిరుచానూరు అనేటువంటి ప్రాంతానికి శ్రీసుఖ నగరము అని పేరు వచ్చింది. సుఖ మహర్షి యొక్క తండ్రి అయినటువంటి పరాశర మహర్షి ఆ పక్కనే ఉండేటువంటి వాడు. ఆ పక్కనే పరాశర మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది. ఆయన పరాశర యోగి కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ గ్రామానికి యోగి మల్లవరం అని పేరు వచ్చింది. అలాగే నారాయణ వనానికి విచ్చేసినటువంటి దేవతలందరికీ కూడా వాళ్ళకి బస చేయడానికి అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలను నియమించారు. అలాగ పరమశివుడు నారాయణ వనానికి పక్కన ఉండేటువంటి కైలాస కోన అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడ నివసించాడట. ఈ కళ్యాణానికి వచ్చినటువంటి పరమశివుడు ఆ ప్రాంతాన్ని చూసి, ఆహా ఇది ఎంత మనోహరంగా ఉన్నది అని అక్కడ కొంతకాలం ఉన్నాడట. అందుకోసం అది కైలాస కోన అని చెప్పబడుతుంది. అలాగే నారాయణ వనానికి వెళ్ళేటువంటి పరిసర ప్రాంతాలలో తిరుచానూరు దాటిన తర్వాత కాయంపేట అనేటువంటి ఊరున్నది. పద్మావతి శ్రీనివాసుల యొక్క పరిణయోత్సవానికి నిర్ణయం అక్కడ జరిగింది. అక్కడ వివాహము ఖాయమైంది కాబట్టి దానికి కాయంపేట అనేటువంటి పేరు వచ్చినదిట. అలాగే వీరి పరిణయోత్సవంలో చెల్లినటువంటి పన్నీరు ప్రవహించింది కాబట్టి అక్కడ పన్నీరు కాలువ అనేటువంటి ఒక ప్రాంతం వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ పురాణాలలో ప్రమాణాలు ఉండవు, కానీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి గ్రామము పవిత్రమైనదే, అణువణువు పవిత్రమైనటువంటిదే, ప్రతిదానికి ఒక చరిత్ర ఉన్నది. ఎన్నో ఊర్లు ఉన్నా కొన్నింటిని ఉదహరించారు, చాలా చక్కగా చెప్పారు స్వామి. స్వామి, కలియుగం ఏర్పడిన ప్రారంభంలో శ్రీనివాసుడు శ్వేతవరాహ క్షేత్రానికి వచ్చి ఆ తర్వాత వేటకు వెళ్ళి నారాయణవనంలో పద్మావతి దేవిని చూశారు. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మొట్టమొదట ఎలా జరిగిందో వివరించండి. చాలా పెద్ద కథ, వెంకటాచల మహాత్మ్యంలోనే ఎన్నో అధ్యాయాలతో సాగిన కథ అదంతా కూడా. పెళ్లి పత్రికకి సుఖ మహర్షి వెళ్ళాడు, సంధి కుదిరిచ్చాడు. పెళ్లి పత్రిక కూడా చైత్ర శుక్ల త్రయోదశ్యామేతత్పత్రం విలిఖ్యతే, చైత్రశుద్ధ త్రయోదశి నాడు ఆకాశరాజు పెళ్లి పత్రిక రాశాడు. తుభ్యం దాస్యామి కన్యాం పద్మావతీం తుభ్యం దాస్యామీతి మతిర్మమ, నేను మా అమ్మాయిని ఉద్దాం అనుకుంటున్నానయ్యా అని పెళ్లికి దిగిరాసి సుఖోవేత్తి గురువేత్తి. సుఖ మహర్షికి తెలుసు నేనేమో, గురు బృహస్పతికి తెలుసు, కాబట్టి అంగీకరించవలసినది అని ఆకాశరాజే బతిబిలాడేటట్లుగా నాటకం చేశాడు పరమాత్మ తమాషాగా. అది జరిగింది. ఆ తర్వాత వైశాఖ శుక్ల దశమి నాడు వివాహం జరిగేటట్లుగా కూడా ఒక ఏర్పాటు జరిగింది. ఆ దానికి అప్పు తీసుకోవడం లాంటివన్నీ జరిగాయి. కుబేరుడు యొక్క ఈ సందర్భం చూస్తే శ్రీనివాస పద్మావతి పరిణయ వృత్తాంతం మనం చూసినప్పుడు 5000 సంవత్సరాల క్రితం పెళ్లి సందడి ఎట్లా ఉండేదో అలా కనిపిస్తుంది. చాలా తమాషా, చాలా హాస్యోక్తులు, పెద్దలంతా రావడం, కేవలం ఏదో మామూలు పెళ్లి కాకుండా బ్రహ్మదేవుడు రావడం, పరమశివుడు రావడం, వీళ్ళంతా దంపతులతో రావడం, దేవేంద్రాదులంతా రావడం, సకల జన సమూహం అంతా రావడం, దేవజాతి అంతా ఇక్కడ ఉండడం, వారి మధ్య జరిగిన సంభాషణలు, వారితో పరమాత్మ సంభాషించిన తీరు చాలా అందంగా అనిపిస్తాయి. విడిది ఇంట్లో కూడా భగవంతుడు అందరికీ భోజనాలు పెట్టమని చెప్పేటప్పుడు ఒక అందమైన మాట అంటాడండి. ఇప్పటికీ మనకి సందేశం, పెళ్లిలో కూడా ఎలా పెళ్లిళ్ళు చేసుకోవాలో ఆ పద్మావతి పరిణయం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవతలకైనా బ్రాహ్మణోత్తములకైనా పౌర జనాలకైనా కూడా ఆరగింపు కాని భోజనం పెట్టకండి అని చెప్పాడు. బ్రహ్మదేవుడికి సందేహం కలిగింది, ఇంత ఎవరికి ఆరగింపు చేయాలయ్యా, నీకు త్వత్తః అధికః తుల్యోవా నాస్తి కశ్చన, నీతో సమానమైన వాడో నీకంటే గొప్పవాడో ఎవరూ లేనప్పుడు ఈ భోజనాన్ని ఎవరికి ఆరగింపు చేయాలి, ఎలా పెట్టాలి అని బ్రహ్మదేవుడు అడిగితే, అహోబుల నృసింహస్య పూజాంకృత్వా నివేదయ, అహోబుల నృసింహస్వామి వారికి ఆరగింపు చేసి అప్పుడు భోజనాలు పెట్టండి అయ్యా. పెళ్లి భోజనం అంటే దేవుడు ఆరగించిన ప్రసాదం పెట్టుటే పెళ్లి భోజనం తప్ప నుంచుని బఫేలో సిస్టమో ఇంకో సిస్టమో కాదు కదా. ఈ రకంగా పెళ్లి ఎలా చేయాలో, ఎలా భోజనాలు పెట్టాలో అనర్పితం నదాతవ్యం, భగవన్ నివేదితము కాని ప్రసాదములు పెట్టకండి పెళ్లిళ్ళల్లో, అది చక్కగా ప్రసాదంగా పెట్టండి అని చెప్పే సంప్రదాయాన్ని కూడా వెంకటేశ్వర స్వామి వారు చెప్తారు మనకి.
ఆ పెళ్లి చాలా అందంగా సందడిగా జరుగుతుంది, ఒకరొకరు మాలా పరివర్తనము జరుగుతుంది. ఈ రకమైన అనేక రకాల ఈనాటి వైవాహిక వ్యవస్థలో ఉండే గొప్పతనములన్నీ కూడా చాలా అందమైనటువంటి తీరులో మా ప్రణయంలో కనిపిస్తాయి. పద్మావతి ప్రణయం కూడా అన్ని కళ్యాణములకి మించినటువంటి ఓ జానపద ఐతిహ్యంతో పాటు గొప్ప ప్రణయం. కొండను అద్దంలో చూపెట్టినట్టు చూపెట్టారు స్వామి, చాలా చక్కగా వివరించారు. సత్యనారాయణ గారు, తిరుచానూరులో ప్రతినిత్యము అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం ఎంతో మంది భక్తులు వచ్చేస్తుంటారు, చూస్తుంటారు, దానివల్ల కలిగేటటువంటి శుభం ఏంటి? పద్మావతి అమ్మవారు అంటేనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పద్మోద్భవం, పద్మిని, పద్మగంధిని. పద్మం సుగంధానికి సంకేతం, పద్మం జ్ఞానానికి సంకేతం, పద్మం నుంచి మకరందం వస్తుంది. ఈ విధంగా చూస్తే భక్తులంతా చూచే వాళ్ళకి ఈ అమ్మవారు ఏం ప్రసాదిస్తుంది అంటే, ఒకటి జ్ఞానం ప్రసాదిస్తుంది, రెండు తీపిదనాన్ని ప్రసాదిస్తుంది. అంటే అది చెవులకు శ్రోత్రపేయంగా, కళ్ళకి చక్కగా చూడడానికి ఆనందంగా మధురంగా, అలాగే వినడానికి వీణుల విందుగా, అలాగే చూస్తున్న వాళ్ళందరికీ కూడా శుభాలు కలిగేట్టుగా ఉంటుంది. అదొక లాభం. అంటే సద్జ్ఞానాన్ని ఇవ్వడం. రెండవది, పద్మానికి ప్రసవం అనొక పేరుంది. ఎవరైతే పద్మావతి అమ్మవారి కళ్యాణాన్ని చూస్తారో వారికి సత్సంతానం కలుగుతుంది. అందుకని కళ్యాణ వీక్షణం వలన సంతానవతులు అవుతారు ఆడవాళ్ళు. కళ్యాణ వీక్షణం వలన సత్సంతానము, సౌభాగ్యము, సఫలవాప్తి, ఈ మూడు కూడా కలుగుతాయి. గనక శ్రీ స్తుతిలో ఇంద్రుడు అమ్మవారిని స్తుతి చేస్తూ కొన్ని విషయాలు అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు రెండు చెబుతాను. త్వం సిద్ధిస్త్వం స్వధాస్వాహ త్వం మాతర్ లోకపావని సంధ్యారాత్రి ప్రభాభూతి మేధా శ్రద్ధ సరస్వతి యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యాచ శోభనే ఆత్మవిద్యాచ దేవిత్వం విముక్తి ఫలదాయిని. అమ్మా, ఈ కళ్యాణాన్ని చూచిన వాళ్ళకి ఇహలోకంలో అన్ని సుఖాలు లభిస్తాయి, పరలోకంలో విముక్తయే మోక్షం కూడా లభిస్తుంది. కనుక పద్మావతి శ్రీనివాస కళ్యాణాన్ని తప్పనిసరిగా చూచి తరించాలి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అమ్మా చూడమని గారు, శ్రీనివాసుడు పద్మావతి అమ్మను పరిణయం చేసుకునేటప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి భర్త. ఆయన అప్పు చేయడం ఏంటి? కుబేరుడి దగ్గర అప్పు చేశాడు. ఎంత అప్పు చేశాడో అది ఎప్పటికీ తీరుతుంది. ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, అమ్మాయికి పెళ్లి చేసి అప్పులు పాలవడం సహజం. కానీ చాలా ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మగ పెళ్లి వారు కూడా అప్పులు పాలు కావలసి వస్తుంది అని శ్రీనివాస చరిత్ర దగ్గర నుంచే మనకి తెలుస్తుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత కలియుగ ప్రారంభంలో తీసుకున్నాడు, ఒకటి. విలంబినామ సంవత్సరంలో తీసుకున్నాడు, వైశాఖ శుక్ల సప్తమి నాడు. ఆయన అంత అంటే నోటు రాసుకున్నప్పుడు మరి తేదీ అది అన్నీ చాలా స్పష్టంగా ఉండాలి కాబట్టి ఆ పత్రం ఎలా ఉంది, ఎంత తీసుకున్నాడు, 14 లక్షలు తీసుకున్నాడు అని. నిష్కాణం రామముద్రాణం లక్షాణిత చతుర్దశ, 1-2 కాదండి, 14 లక్షలు ఆ రోజుల్లో ఆయన అప్పు చేశాడు. రామముద్రలు అది కూడా ఒక విశేష ప్రయోగం. ఒకవైపు రామచంద్ర స్వామి యొక్క అత్యద్భుతమైన సీతారామచంద్రులు భరత లక్ష్మణులు చామరాలు వేస్తూ పట్టాభిషేక ఘట్టంగా ఉండేటువంటి ముద్ర ఒకవైపు, రెండో వైపు ఆ దాసాంజనేయ స్వామి యొక్క భక్తి వినమ్రతలను చాటేటువంటిది ఒకవైపు. ఇటువంటి నాణాలు 14 లక్షల నాణాలని తీసుకున్నాడు. ఏం చేసి ఉంటాడు? పాండవ తీర్థం నుంచి వరుసగా భక్తి భోజనాలు యజ్ఞగుండాలనే హోమపాత్రలుగా చేసుకుని ఆజ్యాన్ని పోస్తూ అత్యద్భుతమైనటువంటి తదీయారాధన అంటారు. ఈ వచ్చిన వాళ్ళందరూ తదీయులు అంటే నారాయణమూర్తి యొక్క చరణాలను కొలిచేవారు. వారి యొక్క ఆరాధనగా తదీయారాధనగా ఖర్చు పెట్టడం కోసం 14 లక్షలు తీసుకున్నాడు. బాగానే ఉంది, ఎంతకాలంలో ఇవ్వాలి, 1000 సంవత్సరాల్లో ఇవ్వాలి అన్నాడు. మరి మొదలై ఇప్పటికి 5000 సంవత్సరాలు దాటింది అనుకుంటున్నాం. అందుకే వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతూ అసలు కాస్త తాకట్టు పెట్టింది కాస్త సొంతం దారికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ ఈ వడ్డీలు ఎలా పెరిగిపోతున్నాయి, తీరుస్తూనే ఉన్నాడు, తీరుస్తూనే ఉన్నాడు. ఎప్పటికీ తీర్చగలుగుతాడో. మనందరం కూడా స్వామికి అధికంగా కట్నాలు సమర్పించి ఆయన రుణ విముక్తుణ్ణి చేసే ప్రయత్నం చేద్దాం. రాఘవన్ గారు, తిరుమలలోను, తిరుచానూరులోను, శ్రీనివాస మంగాపురంలోను నిత్య కళ్యాణం జరుగుతోంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎందుకు జరుగుతోంది, భక్తులు దాన్ని ఎలా ఆస్వాదించాలి? వేదాంత దేశకులు వారు
కళ్యాణానాం అవికల నిధి కాపి కారుణ్య సీమా అని కీర్తించారు అమ్మవారిని శ్రీస్తుతిలో. అంటే అందరికీ కళ్యాణం చేసేటువంటి అమ్మ, శుభాన్ని కలిగించేటువంటి అమ్మ, అటువంటి అమ్మవారికి నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి శ్రీనివాసుడికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం చాలా ఉత్కృష్టమైనటువంటిది. నిత్య కళ్యాణ చక్రవర్తి అని కీర్తించబడుతున్నాడు కాబట్టి ఆయనకి నిత్యము కళ్యాణం జరిగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారికి కలిగింది. అప్పటి వరకు కూడా బ్రహ్మోత్సవాలలో, ఏదైనా విశేషమైనటువంటి దినాలలోనే కళ్యాణోత్సవం జరుగుతూ ఉండేది తిరుమలలో. కానీ కళ్యాణోత్సవంలో స్వామి యొక్క, దేవేరుల యొక్క వైభవాన్ని చూసి ముగ్ధుడైనటువంటి అన్నమయ్య ఆ కళ్యాణోత్సవం మీదే అనేకములైనటువంటి కీర్తనలను రచించడం జరిగింది. ఆయన అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని మనందరికీ పంచాలని అప్పుడు 15వ శతాబ్దంలో ఆయన ప్రవేశపెట్టాడు నిత్య కళ్యాణ మహోత్సవం అనేటువంటి ప్రక్రియని. కొండ మీద మొట్టమొదటగా ప్రవేశపెట్టాడు. కొండ మీద ఆనాటి నుంచి కూడా నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది, ఈనాటికి కూడా కళ్యాణోత్సవం జరుగుతోంది. తిరుమలలో ప్రారంభమైనటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవాన్ని చూసి లోకంలో అందరూ కూడా అన్ని క్షేత్రాలలో నిత్య కళ్యాణాన్ని ఆచరిస్తున్నారు. అటువంటి సంప్రదాయమే తిరుమల నుండి తిరుచానూరుకి పాకింది. తిరుచానూరులో కూడా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం. తిరుమలలో జరిగేటువంటిది ఏమిటంటే శ్రీభూదేవులతో శ్రీనివాసుడికి జరిగేటువంటి కళ్యాణం. ఈ విధంగా ఆగమాల ప్రకారంగా చూసినా, దేవేర్లు ప్రకారంగా చూసినా కూడా ఆ కళ్యాణానికి ఈ కళ్యాణానికి వ్యత్యాసం ఉన్నది. ఆ తర్వాత పద్మావతీదేవిని శ్రీనివాసుడు పరిణయమాడి తిరుమలకు బయలుదేరితే అక్కడ అగస్త మహర్షి కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు పర్వతారోహణ చేయకూడదు, ఇక్కడ కొంతకాలం ఉండమని చెప్పడం వలన 6 నెలల కాలం పాటు ఆయన అక్కడ వెంచేసి ఉన్నాడు కాబట్టి శ్రీనివాస మంగాపురం అంటారు. అక్కడ కూడా అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటామన్నమాట. ఎవరికైనా కళ్యాణం కాకపోతే అక్కడ కళ్యాణం చేసుకున్నట్లయితే వాళ్ళకి కళ్యాణం అవుతుంది అంటారనమాట. అంటే కళ్యాణాన్ని కోరుకునే వాళ్ళందరికీ కళ్యాణానాం కళ్యాణం అనబడేటువంటి కళ్యాణం అక్కడ జరుగుతోంది కాబట్టి అక్కడ నిత్య కళ్యాణం జరుగుతోంది. అయితే ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, అక్కడ కళ్యాణం అంటే శుభం, వివాహం అనేటువంటి రూఢ్యార్థం కూడా ఉంది కాబట్టి వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే సకల విధములైనటువంటి కళ్యాణాలను కూడా, శుభాలను, ఆ శుభ పరంపరను పొందగలుగుతారనమాట. ఇంతవరకు అలమేలుమంగా హరి అంతరంగ చర్చా కార్యక్రమంలో ప్రత్యేకించి పద్మావతి పరిణయోత్సవ విశేషాంశంలో ఆ వైభవ ప్రాభవం గురించి చక్కగా వివరించారు పండితులు. ఈ పండితులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.